హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్ ఈ రోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ లెట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే థియరీ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ మనం గేట్ ఎగ్జామ్ లాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కి విధంగా సచివాలయం లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్ ద మేజర్ వన్ ఎందుకంటే దీంట్లో మినిమం టెన్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఆ యొక్క వచ్చేటటువంటి మినిమం టెన్ మార్క్స్లలో అట్లీస్ట్ టూ టు త్రీ మార్క్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనం అత్యంత స్టాండర్డ్ అయినటువంటి అదేవిధంగా చాలా ఎగ్జామ్స్కి రిఫరెన్స్గా ఉన్నటువంటి ఆర్ఎస్ కురుమి బుక్ అనేది తీసుకుందాం సో ఈ యొక్క ఆర్ఎస్ కుర్మి బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ యొక్క సింగిల్ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది దెన్ ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ తోటి సాటిస్ఫై కాకుండా నెక్స్ట్ మనం ఆర్కే జైన్ కానీ లేకపోతే మరి ఏదైనా కోచింగ్ సెంటర్ ఆర్ కాంపిటేటివ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ నుంచి కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం ఎందుకంటే మనకు ఆల్రెడీ థియరీ కంప్లీట్ అయిపోయింది ఎట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ ఫార్ములాస్ అని కూడా ఇవ్వడం జరిగింది అండ్ మాక్ టెస్ట్లు కూడా రన్ అవుతున్నాయి సో మనకు చాలా మంది కూడా వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే ప్రాబ్లమ్స్ సో ఈ యొక్క మెకానికల్ దాంట్లో ప్రాబ్లమ్స్ని ఎక్కువగా సాల్వ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు మనం ఎక్కువ స్కోర్ అదే అదేవిధంగా చిన్న టాపిక్ అయినటువంటి యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ యొక్క డేటా చెక్ చేద్దాం కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉంటుంది ఎస్పెషల్లీ సివిల్ మెకానికల్ జాబ్స్కి అయితే మాత్రం చాలా చాలా హైలీ యూటిలైజ్ అవుతుంది ఎస్ఓఎఎం అండ్ అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫార్ములాస్ అనేవి నోటెడ్ రావాల్సి ఉంటుంది సో వాళ్ళ కాన్సెప్ట్ చెప్పగానే అంటే క్వశ్చన్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఫార్ములా అనేది మన మైండ్లోకి రావాల్సి ఉంటుంది వాట్ ఈజ్ ఎఫ్ వాట్ ఈజ్ ఎల్ అదేవిధంగా వాట్ ఈజ్ డి ఇదంతా మన మైండ్లోకి వస్తేనే మనం ఆ యొక్క క్వశ్చన్స్కి కి ఆన్సర్ చేయగలం సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆబ్జెక్టివ్కి వచ్చేస్తే వీటన్నిటి ఒక థియరీ పాయింట్స్ అండ్ అదంతా కూడా మీకు ఐడియానే ఉంది కదా సో ప్రాబ్లమ్స్ అని చూద్దాం ఇవన్నీ కూడా డైరెక్ట్ వాల్యూస్ అండ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు చాలా చాలా యూటిలైజ్ అవ్వబోతుంది ఇప్పుడు మనకు తర్వాత మొత్తం కూడా స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ సో చాలా చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ నైన్ పాయింట్ ఎయిట్ వన్ టెన్ టు పవర్ ఆఫ్ త్రీ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ న్యూటన్ పర్ ఎంఎం క్యూబ్ త్రీ ఆర్ కరెక్ట్ ఈ మూడు కరెక్టే సో మనం మోస్ట్లీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్ అంటే అకార్డింగ్ టు మనకి కిలోమీటర్లో వేస్తే కిలోమీటర్ని ఓన్లీ న్యూటన్లో వేసే నైన్ పాయింట్ ఎయిట్ వన్ టెన్ టు పర్ ఆఫ్ త్రీ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ సో ఇప్పుడు మనం మొత్తం కూడా స్పెసిఫిక్ వెయిట్ బేస్ పైన క్యాలిక్యులేషన్ ఉంటుంది సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఎక్కువగా మనకు స్పెసిఫిక్ వెయిట్ పైన క్వశ్చన్స్ వస్తాయి సో ఆ యొక్క క్వశ్చన్ చూసిద్దాం ఇదిగో డైరెక్ట్ వాల్యూని ఎస్ మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ద మాస్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్యూబ్ ఆఫ్ ఏ సర్టెన్ లిక్విడ్ ఇస్ టూ టన్స్ ఇట్స్ మాస్ డెన్సిటీ ఈజ్ సో మాస్ డెన్సిటీ అంటే ఏంటిది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఫార్మ్లో ఉంటుంది మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ ఓకే మనకి ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇవ్వడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్యూబ్ ఎందుకంటే వాల్యూమ్ని మనం మీటర్ క్యూబ్లలో రాయడం జరుగుతుంది వెయిట్ లేదా మాస్ని మనం టన్లలో తీసుకుంటాం టన్స్ కేజీస్ క్వింటాస్ ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది గ్రామ్స్ కాబట్టి అక్కడ ఏ విధంగా ఇచ్చినా మనకు వచ్చినటువంటి వాల్యూ ద మాస్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్యూ బావే లిక్విడ్ ఇస్ టూ టన్ సో మనకి ఇచ్చినటువంటి లిక్విడ్ యొక్క మాస్ వచ్చేసి టూ టన్స్ అదేవిధంగా దాని యొక్క వాల్యూమ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ సో దాని యొక్క మాస్ డెన్సిటీ అంతా ఓకే మాస్ డెన్సిటీ అంటే డైరెక్ట్ దీన్ని దీన్ని మనం సబ్సిట్యూట్ చేసేసాం వచ్చేస్తుంది సో మాస్ అంటే ఏంటిది టూ టన్ టూ ఓకే ఇక్కడైంది ఇచ్చింది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఓకే టూ బై టూ పాయింట్ ఫైవ్ చేస్తే మనకు వాల్యూ ఒకటి వస్తుంది ఓకే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం కానీ ఇక్కడ ఏం అడిగిండు ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్ కేజీ 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 అంటే మనకు రావాల్సింది కేజీస్లో టన్నుకి కేజీకి రిలేషన్ ఏంటిది వన్ వన్ కేజీ కోస్ట్ వన్ బై థౌజండ్ టన్స్ అదే టన్ను కేజీలోకి రాయాలంటే ఇంటూ థౌజండ్ సో టూ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ ఫోర్ జీరో జీరో అంటే రెండు టూ పాయింట్ ఫైవ్ ఇంటూ థౌజండ్ ఏం చేయొచ్చు నాలుగు వందలు నాలుగు వందలు ఇంటూ రెండు ఎనిమిది వందలు ఇది టన్ ఏమైంది కేజీ పర్ మీటర్ క్యూబ్కి మెటర్ క్యూబ్ అంటే ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ సో దిస్ ఈజ్ ఆన్సర్ జస్ట్ మనకు ఫార్ములా తెలిసింది కదా మాస్ డెన్సిటీ అడిగిండు మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ సో మాస్ అంటే ఏంటిది టూ టన్స్ ఇచ్చిండు బట్ ఆప్షన్స్ అన్నింటినీ కూడా మనకు కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకు వాల్యూ మెటర్ క్యూబ్లోనే ఇచ్చింది కాబట్టి ఇది కన్వర్షన్కి అవసరం లేదు ఇది కన్వర్షన్ చేసుకుంటే అయిపోతుంది సో టన్నుకు కేజీకి రిలేషన్ తెలుసు అయిపోయింది సో సెకండ్స్లో ఆన్సర్ అయిపోయింది కదా ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఏం చేస్తాం దీని దీనికి ఏదో ఒకటి మాయమాయ చేసేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆన్సర్ పెట్టేస్తాం మనకు ఉన్నటువంటి మార్క్సే తక్కువ వస్తాయి దాంట్లో ఇది ఇంకా మైనస్లో అయిపోవడం జరుగుతుంది కాబట్టి సింపుల్ సింపుల్ లాజిక్స్ పైన మనకు అవగాహన ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనకి ఒక బేసిక్స్ అయినటువంటి యూనిట్స్ పైన అవగాహన బాగా ఉండాలి సో మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా యూనిట్స్ మాత్రం బాగా చూసుకొని బావాల్సి ఉంటుంది అదేవిధంగా వెయిట్స్ అండ్ లిక్విడ్స్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే లీటర్కి అదే విధంగా గ్యాలెన్స్ కి వాటికి ఉండే రిలేషన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అన్ ఆయిల్ హూ స్పెసిఫిక్ వెయిట్ ఈస్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలో నూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇస్ సో మనకి ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఇవ్వడం జరిగింది సో స్పెసిఫిక్ వెయిట్ స్పెసిఫిక్ వెయిట్ ఇవ్వడం జరిగింది సో ఒక పర్టికులర్ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఇచ్చాడు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలో నూటన్ పర్ మీటర్ క్యూబ్ ఓకే దిస్ ఇస్ గుడ్ మనకి వాల్యూషన్ కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది ఈక్వేషన్ కూడా కరెక్ట్ కాబట్టి ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్ అంటే మనకు టైమ్స్ క్వశ్చన్లో కూడా ఎర్రర్ ఇస్తాడు ఫ్రెండ్స్ కావాలనే క్వశ్చన్లో ఎర్రర్ ఇచ్చి కింద వాల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఆప్షన్లో నన్ ఆఫ్ ది అబో అంటాడు నన్ ఆఫ్ ది అబో పెడితేనే దానికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే క్వశ్చన్లో తప్పు ఉంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది కరెక్టే సో స్పెసిఫిక్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి మనకు కనుక్కోవాలి స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్ సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఆయిల్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ లిక్విడ్ సో స్టాండర్డ్ లిక్విడ్ అంటే ఏంటి మనం ఏం తీసుకుంటాం వాటర్ని తీసుకుంటాం ఓకే మనకి ఇక్కడ ఇచ్చింది కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ మరి ఇక్కడ మనకు స్టాండర్డ్ వెయిట్ ఎంత ఫ్రెండ్స్ వాటర్కి నైన్ పాయింట్ ఎయిట్ వన్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఓకే ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఓకే ఇక్కడ స్పేషన్గా సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఓకే మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంది వాటర్ సో వాటర్ యొక్క ఎంత నైన్ పాయింట్ ఎయిట్ వన్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ సో గేట్ క్యాండిడేట్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ చేసేయగలం ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది సో ఇక్కడ మీరు వాల్యూ చూడండి ఇది నైన్ ఇది సెవెన్ ఉంది సో మనకు న్యూమరేటర్లో చిన్న వాల్యూ ఉంది డినామరేటర్లో పెద్ద వాల్యూ ఉంది వచ్చేటటువంటి వాల్యూ అనేది ఆటోమేటిక్గా మనకు ఒకటి కంటే తక్కువ వస్తుంది కదా తొమ్మిది దాంతో చూసుకుంటే జీరో పాయింట్ సంథింగ్ వస్తుంది కదా అట్లా చూడండి మన క్యాలిక్యులేషన్ అవసరం లేకుండానే ఈ జీరో కంటే ఇది జీరో పాయింట్ సంథింగ్ వచ్చింది ఇది వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ అంటే ఈ మూడిట్లో ఏది కూడా కాదు అంటే మనకు వితౌట్ క్యాలిక్యులేషన్ వితౌట్ క్యాలిక్యులేషన్ తోటి ఆప్షన్ చూస్ చేసుకునేటట్టే ఎంట్రెన్స్ అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు ఓఎంఆర్ బేస్ పైన పేపర్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు అక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి వెరీ నెగ్లిజిబుల్ ఉండేటట్టు వాళ్ళు డిజైన్ చేస్తారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేయడానికి దాదాపుగా ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటారు దానివల్ల మొత్తం కూడా స్పాయిల్ అయిపోవడం జరుగుతుంది రిమైనింగ్ పేపర్ మొత్తం కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఏ విజల ఫోర్ మీటర్ క్యూబ్ కంటైన్స్ అండ్ ఆయిల్ విచ్ వెయిట్స్ థర్టీ కిలో న్యూటన్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఆయిల్ సో స్పెసిఫిక్ వెయిట్ అడిగిండు మనకు వాల్యూమ్ ఇవ్వడం జరిగింది ఆయిల్ యొక్క వెయిట్ ఇవ్వడం జరిగింది ఆయిల్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ కనుక్కోవాలి ఓకే మరి దీని యొక్క ఫార్ములా ఏంటిది సో స్పెసిఫిక్ వెయిట్ యొక్క ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ స్పెసిఫిక్ వెయిట్ యొక్క ఫార్ములా వచ్చేసి వెయిట్ బై వాల్యూమ్ దట్స్ ఇట్ స్పెసిఫిక్ వెయిట్ అంటే వెయిట్ బై వాల్యూమ్ సో మనకి ఎంత వెయిట్ ఇవ్వడం జరిగింది థర్టీ కిలో న్యూటన్ థర్టీ కిలో న్యూటన్ ఓకే మరి వాల్యూమ్ ఎంత ఇవ్వడం జరిగింది ఫోర్ మీటర్ క్యూబ్ ఫోర్ మీటర్ క్యూబ్ ఓకే ఇక్కడ దాకా మనం రాసేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఓకే అంతా ఓకే సెట్ అయిపోయింది నాలుగు ఒకట్ల నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఇక్కడ ఇంకో రెండు ఉంటాయి ఇక్కడ పాయింట్ పెట్టేస్తే సున్నా వస్తుంది అంటే ఎప్పుడేమవుతుంది ఇరవై అవుతుంది నాలుగు ఐదుల ఇరవై అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ సో ఆప్షన్ ఇస్ సి సో మీరు ఫార్ములాని బట్టి పట్టడం కాకుండా అర్థం చేసుకుని దాన్ని ఎక్కడ ఇంప్లిఫై చేస్తున్నారు సో ఫస్ట్ అది ఎట్లా జనరేట్ అవుతుందో తెలిసి ఈజీగా మనం ఆన్సర్ అని జనరేట్ చేయగలం అండ్ ఇదంతా కూడా థియరీ ఓరియంటెడ్ ఒకవేళ ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఆన్సర్ కావాలంటే మాత్రం మనం త్వరలోనే ఇంకో వీడియో అనేది చేద్దాం దాదాపు టూ టు త్రీ అవర్స్ ఉండేటటువంటి లార్జెస్ట్ వీడియోని చేద్దాం దాన్ని బట్టి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో సేమ్ ఇదే క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో సో మన పేపర్ కనుక ఈజీగా ఇవ్వాలంటే మాత్రం సేమ్ ఆస్టర్టీజ్గా వస్తాయి ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఈ ప్రాబ్లమ్ చూద్దాం ద ప్రెజర్ ఎట్ ఏ పాయింట్ ఫోర్ మీటర్ బిలో ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇస్ సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది హైట్ ఇవ్వడం జరిగింది ఫోర్ మీటర్స్ హెచ్ఈక్వస్టు ఫోర్ మీటర్స్ ఓకే మనకి ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ వాటర్ అంటే పైనుంచి కిందికి ఫోర్ మీటర్స్ సో ఇక్కడ ఉంది అంటే ఉపరితలానికి మనకు నాలుగు కింద అక్కడ మనకు ఒక ప్రెజర్ పాయింట్ ఉంది అక్కడ ప్రెజర్ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు సో అక్కడ వాళ్ళు అడిగినటువంటిది ఏంటిదంటే కిలో పాస్కల్ అంటే ప్రెజర్ కాబట్టి సో ఆప్షన్స్లో ఇచ్చింది దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయొచ్చు సో ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ప్రెజర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైట్ సో హైట్తో మనకి ఇక్కడ ప్రెజర్ అంటే ప్రెజర్ పీ ఈక్వస్టు స్పెసిఫిక్ వెయిట్ ఇన్ హైట్ ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా మనకు ఒక స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది అంటే వాటర్ కానీ కిరోసిన్ కానీ పాదరసం కానీ ప్రతి దానికి కూడా ఒక స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి హైట్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తాం సో మనకు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి ఫ్రీ ఆఫ్ వాటర్ సో సర్ఫేస్ వాటర్ సర్ఫేస్లో అది ఉంది కాబట్టి దాని యొక్క ప్రెజర్ పాయింట్ అంటే ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి హైట్ ఏంటి ఫ్రెండ్స్ ఫోర్ సో నైన్ పాయింట్ ఎయిట్ వన్ అంటే అరౌండ్ టెన్ ఇంటూ ఫోర్ దట్ ఈక్వస్ టు ఫార్టీ బట్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ తేడా కనుక చూసుకున్నట్లయితే సో ఇది నలభై కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లేదు అంటే నాకు టైం ఉంది అంటే ఇట్లా మీరు చేసుకోవచ్చు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఎంబి ముప్పై రెండు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు ముప్పై తొమ్మిది థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ సో థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ అంటే ఎస్ నైన్టీన్ పాయింట్ టూ ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్ థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ నైన్ ఎస్ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ కిలో పాస్కల్ ఈజ్ ద ప్రెజర్ పాయింట్ ఎట్ ఫోర్ మీటర్ బిలో ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ వాటర్ సో నాలుగు మీటర్ల కింద వాటర్ యొక్క ప్రెజర్ ఎంత ఉంది ఫ్రెండ్స్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ కిలో పాస్కల్ సేమ్ ఇదే టెక్నాలజీతోటి మనం అండర్ వాటర్లోకి వెళ్ళినప్పుడు ఎంత డెప్త్కి వెళ్ళినట్లయితే మనిషి పైన ఎంత ప్రెజర్ అప్లై అవుతుంది అదేవిధంగా ఈ యొక్క జలచరాలపైన ఎంత ప్రెజర్ అప్లై అవుతుంది అందుకే సోనార్ కానీ అదేవిధంగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కనుక గ్రౌండ్లో పంపించినప్పుడు లైక్ రోబోట్ కానీ ఏదైనా అండర్ గ్రౌండ్లో పంపించినప్పుడు దానిపైన ఎంత ప్రెజర్ అప్లై అవుతుందో ఆ ప్రెజర్ని కూడా వీళ్ళు ఇక్కడ క్యాకులేషన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఇక్కడ దీని ఏమంటే ఇంకో ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది ద హైట్ ఆఫ్ వాటర్ కాలం ఈక్వివాలం టు ప్రెజర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ మెగా పాస్కల్ సో మనకి ఇక్కడ అడిగింది హైట్ మీటర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు హైట్ అడగడం జరిగింది సో హైట్ ఎంత మనకి ఇక్కడ ఇచ్చింది ప్రెజర్ సో ఇక్కడ అడిగిండు ఫస్ట్ మనకు ప్రెజర్ అడిగి హైట్ని ఇచ్చిండు ఇక్కడ మనకు ప్రెజర్ని ఇచ్చేసి హైట్ని కనుక్కోమంటుండు సేమ్ దీంట్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవుతుంది సేమ్ ఫార్ములా ఇక్కడ నుంచి హెచ్ తీసుకుంటాం హెచ్ ఈక్వస్ట్ మనకు కావాల్సింది ఏంటిది ప్రెజర్ బై స్పెసిఫిక్ వెయిట్ సో ప్రెజర్ అంటే ఎంత జీరో పాయింట్ వన్ ఫైవ్ ఓకే స్పెసిఫిక్ వెయిట్ అంట నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఓకే సో అయిపోయింది అంటే అయిపోలేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది మెగా పాస్కల్ మనకు కావాల్సింది ఇక్కడ ఈ యొక్క రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకు కావాల్సింది కిలో పాస్కల్ మెగా పాస్కల్ నుంచి కిలో పాస్కల్ తీసుకురావాలంటే ట్వంటీ పర్ ఆఫ్ త్రీ సో ఇక్కడ మీకు అంత విజిబిలిటీ లేకపోవచ్చు కాకపోతే నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది సో మెగా పాస్కల్ని కిలో పాస్కల్కి తీసుకురావాలంటే ఇంటూ థౌజండ్ చేయాల్సి ఉంటుంది సో థౌజండ్ ఇంప్లిఫై అయినట్లయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ నైన్ పాయింట్ ఎయిట్ వన్ సో దీనికి దీనికి కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళిపోతే సో తొమ్మిది తొమ్మిదితో కనుక చూసుకుంటే తొమ్మిది రోడ్ల పద్దెనిమిది సో పద్దెనిమిది కూడా లేదు ఇది కనీసం సో పద్దెనిమిది కంటే తక్కువ ఎందుకంటే నైన్ పాయింట్ ఎయిట్ ఉంది కాబట్టి పద్దెనిమిది కంటే తక్కువ ఉంటుంది సో పద్దెనిమిది కంటే తక్కువ ఏముంది ఇది ఫార్టీ ఫైవ్ అయితే కాదు థర్టీ ఫైవ్ అవకాశం లేదు ట్వంటీ ఫైవ్ అయ్యే అవకాశం లేదు పద్దెనిమిది కంటే తక్కువ పదిహేను పాయింట్ మూడు ఎస్ సో మనకు అప్రాక్సిమేట్లీగా కనుక తీసుకున్నట్లయితే మనం ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఒకవేళ మనకు వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉంటే మనం ఆన్ ది స్పాట్ ఆన్సర్ చేసేవచ్చు సో మనం వర్చువల్ క్యాలకులేటర్ లేకుండా యాజ్ పర్ ద డేటా ప్రకారం మనం జస్ట్ రఫ్లీ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టెడ్ డేటాని మనం తీసుకోవచ్చు సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ మీటర్ సో మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం డేటా ఇది సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అట్మాస్ఫియర్ ప్రెజెట్ సీ లెవెల్ అంటే ఏంటిది అదేవిధంగా జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాల్యూస్ ఏంటివి అదేవిధంగా బారోమీటర్ మంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది సిక్స్టీ సెవెన్ ఏ వాటర్ ట్యాంక్ కంటైన్స్ వన్ పాయింట్ త్రీ మీటర్ డీప్ వాటర్ సో వన్ పాయింట్ త్రీ మీటర్ మనకు వాటర్ అయితే ఉండడం జరిగింది ద ప్రెజర్ ఎగ్జెడ్ బై ద వాటర్ పర్ మీటర్ లెంత్ ఆఫ్ ద ట్యాంక్ ఈ సో మనకు ఎంత ప్రెజర్ అనేది అప్లై అవుతుందో ఆ యొక్క వాటర్ ట్యాంక్ పైన అనేది అడగడం జరిగింది సో వన్ పాయింట్ త్రీ మీటర్ డెప్త్ అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ఏంటి సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి డబ్ల్యూ ఇంటూ హెచ్ స్క్వేర్ బై టూ ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి డేటాను దీనిలో ఇంప్లిమెంట్ చేసేద్దాం సో ఫస్ట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది వాటర్ సో వాటర్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇది అందరు తెలిసిందే కదా హెచ్ అంటే హైట్ వన్ పాయింట్ త్రీ మీటర్ స్క్వేర్ బై టూ వన్ పాయింట్ త్రీ అంటే పదమూడు పదమూడుల నూట అరవై తొమ్మిది బై టూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ సో దీన్ని దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అంటే మనం దీన్ని రఫ్లీ కనుక తీసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ విధంగా వస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ లెక్కన కనుక తీసుకుంటే మనకు మోస్ట్లీ నైన్ కంటే తక్కువ రావాలి ఇది కాదు ఇది నెరీ టూ సో మోస్ట్లీ ఇది అప్రాక్సిమేట్లీ ఇది అయ్యే అవకాశం ఉంది ఎయిట్ పాయింట్ టూ నైన్ కిలోమీటర్ సో మోస్ట్లీ ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఏ వాటర్ ట్యాంక్ కంటైన్స్ వన్ పాయింట్ త్రీ మీటర్ డీప్ వాటర్ ద ప్రెజర్ ఎగ్జైటెడ్ బై ద వాటర్ పర్ మీటర్ లెంత్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ సో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క డేటా ప్రకారం ప్రెజర్కి అదేవిధంగా హైట్కి అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ సిక్స్ ఏ యూనిఫామ్ బాడీ త్రీ మీటర్ లాంగ్ టూ మీటర్ వైడ్ అండ్ వన్ మీటర్ డీప్ అంటే త్రీ మీటర్ లాంగ్ టూ మీటర్ వైడ్ అండ్ వన్ మీటర్ డెప్త్ సో ఈ విధంగా ఉంది సో ఈ విధంగా ఉన్నటువంటి ఒక యూనిఫామ్ బాడీకి ఇది నీటిపైన తేలుతుందంట ఓకే ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ఇమర్షన్ ఈజ్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ సో ఇది జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ నీటిలో మునిగి ఉంటాయి ఈ విధంగా సో దీని యొక్క వెయిట్ ఎంత అని అడగడం జరుగుతుంది సో ఫస్ట్ మనం వాల్యూమ్ అనే ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్ సో వాల్యూమ్ ఎక్కువస్టు సో ఇక్కడ మనకు వాల్యూమ్ ఎలా వస్తుంది లెంత్ ఇంటూ విత్ ఇంటూ డెప్త్ సో త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ దట్ ఈక్వస్ట్ సిక్స్ మీటర్ క్యూబ్ ఓకే మనకి ఇక్కడ ఎంత డెప్త్ ఆఫ్ ఇమర్షన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే అక్కడ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అవుతుంది వాటర్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి వెయిట్ సో దాని యొక్క ఓన్ వెయిట్ బై మనకు కావాల్సింది వెయిట్ కాబట్టి వెయిట్ బై స్పెసిఫిక్ వెయిట్ సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ దేనిది కావాలి వాటర్ది కావాలి ఎందుకంటే అది వాటర్లోనే ఉంది సో స్పెసిఫిక్ వెయిట్ సో ఓకే వెయిట్కి డబ్ల్యూ ఎన్ రాసినాం ఓకే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంత నైన్ పాయింట్ ఎయిట్ వన్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఓకే ఇక్కడ దాకా వచ్చేసింది సో మనకి ఇక్కడ ఉన్నటువంటి జీరో పాయింట్ సిక్స్ని దీంట్లో ఇన్బిల్డ్ చేయాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూమ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా స్పెసిఫిక్ వెయిట్కి సో అప్పుడేమవుతుంది నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ త్రీ ఇంటూ టూ అని మనం సింప్లిఫైగా చేద్దాం త్రీ ఇంటూ టూ అన్న సిక్స్ అన్న ఒకటే

సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో లో ఉన్నటువంటి వాల్యూషన్ మనం అవుట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ ద మెటా సెంట్రింగ్ హైట్ ఆఫ్ షిప్ ఇస్ జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ అండ్ ద రేడియస్ ఆఫ్ గ్యారేషన్ ఇస్ ఫోర్ మీటర్స్ ద టైమ్ ఆఫ్ రోలింగ్ ఆఫ్ ఎ షిప్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ఇది మనకు షిప్ ఆఫ్ రోలింగ్ అంటే మనకు రేడియస్ ఆఫ్ గారేషన్ ఓరియంటెడ్ రేడియస్ ఆఫ్ గ్యారేషన్ అంటే కే సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ డేటా అడగడం జరిగింది సో టైమ్ ఆఫ్ రోలింగ్ టైమ్ టీ ఈక్వస్ టు టూ పై ఇంటూ అండర్ రూట్ ఆఫ్ సో రేడియస్ ఆఫ్ గ్యారేషన్ కే కే స్క్వేర్ బై హెచ్ ఇంటూ జీ సో ఇది ఫార్ములా సో టైమ్ టీ ఈక్వస్ టు టూ పై ఇంటూ అండర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ బై హెచ్ జీ సో సో హెచ్ అంటే ఎంత ఫ్రెండ్స్ జీరో పాయింట్ సిక్స్ జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అదేవిధంగా కే అంటే ఫోర్ మీటర్స్ అండ్ టూ పై అండ్ టూ పై సో దీనిలో ఇంప్లిమెంట్ చేసేద్దాం ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అండ్ అదేవిధంగా హెచ్ అంటే ఎంత జీరో పాయింట్ సిక్స్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ సో ఇదంతా అండర్ రూట్ రూట్లోప మనం ఇదంతా వాల్యూ చేసిన తర్వాత ఇంటూ టూ ఇంటూ పై సో టూ ఇంటూ పై చేస్తే మనకు వాల్యూ అనేది రావడం జరుగుతుంది సో మనకు అప్రాక్సిమేట్లీ దాని యొక్క డేటా వచ్చేసి టెన్ పాయింట్ త్రీ టూ సో టెన్ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉంది సో ఎందుకంటే మనకి ఇక్కడ కే స్క్వేర్ ఉంది కదా సో దీని దీన్ని తీసేసి ఇక్కడ రూట్ వచ్చేస్తుంది టూ ఫోర్ జై ఎయిట్ అండ్ అదేవిధంగా కింది వాల్యూకి పై వాల్యూ అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ కదా సో దాన్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు వాల్యూ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకు టెన్ ఆ రేంజ్లో ఉన్నది కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాబట్టి ఆప్షన్ నెంబర్ ఈజ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ జెడ్ ఆఫ్ వాటర్ డిశ్చార్జింగ్ ఫ్రమ్ ఏ ఫార్టీ ఎంఎం డయామీటర్ ఆర్ ఫైస్ హ్యాస్ ఏ డయామీటర్ ఆఫ్ థర్టీ టూ ఎంఎం ఇట్ ఇట్స్ వీనా కాంట్రాక్టర్ ద ఒషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇస్ సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఇచ్చింది మొత్తం కూడా ఆర్ ఫేస్ మీటర్ ఓరియంటెడ్ సో మనకి ఇక్కడ డిశ్చార్జింగ్ ఫ్రమ్ ఏ ఫార్టీ ఎంఎం డయామీటర్ అంటే మనకు ఆర్ ఫైజ్ మీటర్ ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కదా సో ఆర్ ఫైజ్ మీటర్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకు లార్జెస్ట్ ఇక్కడ లార్జెస్ట్ అంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ లార్జెస్ట్గా ఉంటుంది బట్ ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో మాత్రం మనకు చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈ యొక్క పోర్షన్ ని మనం వీణ కాంట్రాక్ట్ అంటాం ఈ యొక్క ప్లేస్ని మనం వీణా కాంట్రాక్ట్ అంటాం ఇక్కడ మనకు అతి తక్కువ ప్రెజర్ అదేవిధంగా అత్యధికంగా వెలాసిటీ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు అత్యధికంగా ప్రెజర్ అతి తక్కువ వెలాసిటీ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూడండి ఫ్రెండ్స్ సో ఫార్టీ ఎంఎం అనేది ఇక్కడ అంట అండ్ ఇది థర్టీ టూ ఎంఎం ఓకే సో ఫార్టీ ఎంఎం నుంచి థర్టీ టూ ఎంఎంకి ఇక్కడ ఉండేటటువంటి తేడా ఎంత సో ఎంత డిక్రీజ్ అవుతుందని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ద కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ సో మనకి ఒక ఫార్ములా కనుక తీసుకున్నట్టు చాలా లెంత్గా ఉంటుంది చేయాలంటే మినిమమ్ టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది సో అంత టైం అవసరమా మనకి ఇక్కడ అడిగింది ఏంటిది రెండింటి ఒక రేషియోనే కదా సో సింపుల్గా ఏం చేస్తాం సో ఇక్కడ ఇచ్చినది డయామీటర్ అంటే డి సో మనం మ్యాథమెటికల్ ఓరియంటెడ్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ సో మ్యాథ్స్ వినా కాంట్రాక్టో కానీ అదేవిధంగా ఆరు ఫేస్ మీటర్ కానీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా సో దీని యొక్క ఏరియా ఎంత బై యూజింగ్ ఆఫ్ డి దాన్ని ఏం రాస్తాం పై ఆర్ స్క్వేర్ రాస్తాం సో సర్క్యులర్ యొక్క రేడియస్ వచ్చేసి పైఆర్ స్క్వేర్ కదా సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం సేమ్ అదే కనుక ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది ఆ యొక్క వచ్చినటువంటి డేటాని ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది పై ఇంటూ డి నేను రాసుకోవచ్చు డి బై టూ రాసుకోవచ్చు కదా సో మనకి ఇక్కడ ఇచ్చింది ఆర్ ఆర్ నేను రా ఆర్కి డికి రిలేషన్ అనేది డి బై టూ అంటే ఆర్ కదా సో డి బై టూ స్క్వేర్ సో పై డి బై టూ స్క్వేర్ సో ఇక్కడ ఏమవుతుంది పై డి స్క్వేర్ బై ఫోర్ సో డి అంటే ఎంత ఫార్టీ అండ్ అదేవిధంగా ఆర్ఫేజ్ మీటర్ అంటే రేషియో కదా మనం తీసుకునేది పై ఇంటూ థర్టీ టూ స్క్వేర్ బై ఫోర్ సో ఇక్కడ ఫోర్కి ఇక్కడ ఫోర్ క్యాన్సల్ పైకి పై క్యాన్సల్ ఇక్కడ ఫార్టీ ఇంటూ ఫార్టీ బై థర్టీ టూ ఇంటూ థర్టీ టూ అంటే ఇది రివర్స్ అవుతుంది భిన్నమ్మ భిన్నం కాబట్టి థర్టీ టూ ఇంటూ థర్టీ టూ బై ఫార్టీ ఇంటూ ఫార్టీ సో ఈ యొక్క రేషియో మొత్తం కూడా మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే అంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఐదులు నలభై నాలుగు నాలుగు పదహారు బై ఇరవై ఐదు సో ఈ యొక్క రేషియో కనుక తీస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఈ యొక్క డేటా కనుక తీస్తే మనకు ఫిఫ్టీ పైన ఉంటుంది సెవెంటీ కంటే తక్కువ ఉండేటట్టు చూద్దాం సో సెవెంటీ సెవెంటీ కంటే తక్కువ ఉంటుంది సో ఇది అయ్యే అవకాశం లేదు ఇది అయ్యే అవకాశం లేదు ఎందుకంటే సిక్స్టీ సిక్స్టీన్ టూ దా థర్టీ టూ వస్తుంది కాబట్టి సో ఇది అయ్యే అవకాశం లేదు సో ఆప్షన్ నెంబర్ బిఈ రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాసే సో ఇట్లా వాల్యూస్ ఇచ్చిండు కదా అని అనుకోవద్దా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ అవి అండ్ వాల్యూస్ డైరెక్ట్ వాల్యూస్ ఇవన్నీ కూడా అండ్ లాస్ట్ క్వశ్చన్ సో ఈ యొక్క వీడియోలోని లాస్ట్ క్వశ్చన్ ఇది ద కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ అన్ ఆయిల్ స్టోక్స్లో ఇవ్వడం జరిగింది సో స్టోక్స్ అదేవిధంగా పాయిజ్ ఐడియా ఉంది కదా సో స్టోక్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పెసిఫిక్ గ్రావిటీ అనేది జీరో పాయింట్ నైన్ ఫైవ్ విస్కాసిటీ అనేది మనకు పాయిస్లో ఇవ్వడం జరిగింది సో పాయిజ్ అండ్ స్టోక్స్లో మనకు రిలేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు స్టోక్స్లో ఇవ్వడం జరిగింది సో స్టోక్స్ అంటే కైనమాటిక్ విస్కాసిటీ సో కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటిది డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ సో డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ తీసుకుందాం డైనమిక్ విస్కాసిటీ నేను రాసుకోవచ్చు అబ్జల్యూట్ విస్కాసిటీ సో అబ్జల్యూట్ విస్కాసిటీ బై డెన్సిటీ సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూషన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం సో పాయిస్ని స్టోక్లో కన్వర్ట్ చేయాలి సో జీరో పాయింట్ జీరో వన్ వన్ ఇంటూ జీరో పాయింట్ వన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి జీరో పాయింట్ నైన్ ఫైవ్కి ఇంటూ థౌజండ్ అవ్వడం జరుగుతుంది దెన్ ఇక్కడ ఉన్నటువంటి డేటా దీన్ని దీంట్లో పంపించేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సున్నాలకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇది నైంటీ ఫైవ్ అయిపోతుంది బై ఈ యొక్క పైన ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఇదంతా కూడా చేస్తే మనకు ఎంత వాల్యూస్ ఉంది ఫ్రెండ్స్ అరౌండ్ జీరో పాయింట్ జీరో జీరో ఆ రేంజ్లో మనకు వాల్యూస్ అని వచ్చే అవకాశం ఉంటుంది పైన ఉన్నాయన్నీ కూడా మనకు వన్ రేంజ్లోనే ఉండడం జరిగింది కాబట్టి సో నైన్ వన్ జా వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ లెటర్ అనేది సిక్స్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే నైన్ పైన వన్ ఉంది కాబట్టి సో వన్కి నైన్కి రిలేషన్ చూసుకుంటే ఇక్కడ జీరో ఉంది అనుకుంటున్నాను నైన్ వన్ వస్తుంది కానీ నైన్ సిక్స్ రాదు కదా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ లెటర్ సిక్స్ కాబట్టి ఇది కాదు ఫస్ట్ లెటర్ సిక్స్ ఉంది కాబట్టి ఇది కాదు సో ఈ రెండింటిలోనే ఆప్షన్ ఏదైనా ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ సో ఇక్కడ ఉన్నటువంటి ఒక జీరో పాయింట్ జీరో ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ సో టోటల్గా ఫోర్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ రైట్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కడ అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో So, I will be mostly theory based on the question. No, I will be able to come the next video. I will discuss the subject of problems. So, thank friends. friends, for watching. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinivas PG Set Digital Classes Series mechanical engineering special, hundreds of videos, 100% syllabus cover 20 plus subjects daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinivas Mac YouTube channel, series under 499 only.